నమస్తే వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్ ఈరోజు మన రెసిపీలో నోరు ఊరించేటువంటి మామిడికాయ చట్నీ చూడగానే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదూ టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ సీజన్లో ప్రతి ఒక్కరూ కంపల్సరీగా చేసుకోవాల్సిందండి అంత టేస్టీగా ఉంటుంది రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఈసారి మాత్రం మీరు తప్పకుండా నేను చూపించిన మెథడ్లో ఈ చట్నీ చేయండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది అప్పుడు మీరే నాకు ఖచ్చితంగా కమెంట్ షేర్ చేస్తారు చాలా బాగుందండి అని మరి లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండేటువంటి నోరూరించేటువంటి పచ్చి మామిడికాయ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా విడిలోకి వెళ్ళిపోయి వెంటనే ప్రిపేర్ చేసేయండి ఈ చట్నీ కోసం నేను ఇక్కడ మీడియం సైజులో ఉన్నటువంటి మ్యాంగో తీసుకున్నాను ఫస్ట్ నీట్గా కడుక్కోవాలండి ఇక్కడ జీడంతా కూడా ఉంటుంది నీట్గా కడిగేసుకోవాలి ఇది బాగా పుల్లగా ఉంటుంది తిన్నేలా కట్ చేసుకోవాలి ఫస్ట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మీరు ఈ పైన లేయర్ తీసేసుకోవచ్చు ఉంచుకోవచ్చండి మీకు ఎక్కువ కాయలు పుల్లగా ఉంటే ఈ లేయర్ ఉన్నట్లయితే కొంచెం ఒగరుగా ఉంటుంది కాబట్టి టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది ఉంటేనే బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు పీల్ చేసేసుకోవచ్చు అన్నీ కూడా ఇలా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకో అన్నీ కూడా ఇలా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోవాలి తర్వాత ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ నేనైతే ఇక్కడ రాక్ సాల్టే కళ్ళు పేస్తున్నాను తర్వాత ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి మామిడికాయ చాలా పుల్లగా ఉంది బాగా అందుకని చెప్పేసి కారం కొంచెం ఎక్కువనే పడుతుంది తర్వాత ఇందులోకి ఒక ఏడు నుండి ఎనిమిది దాకా వెల్లుల్లి రెబ్బలండి నేను పొట్టుతో సహా అలాగే వేసేస్తున్నాను తర్వాత ఇందులో ముఖ్యంగా ఒక పావు టీ స్పూన్ కంటే కూడా తక్కువగా అండి వేయించి పొడి చేసుకున్నటువంటి మెంతి పొడి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక హాఫ్ టీ స్పూను వేయించి పొడి చేసినటువంటి మెంతి పొడి ఇవి రెండు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి డిఫరెంట్గా ఉంటుంది ఇంతకుముందు నేను వేసేదాన్ని కాదు ఒక మా ఫ్రెండ్ చెప్పడం వల్ల ఇలా వేస్తున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది నాకైతే నచ్చింది మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు దీన్ని మరీ ఫైన్ పేస్ట్లా కాకుండా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి అలా చేసుకున్నట్లయితే మనకి రోటి పచ్చళ్లాగా ఉంటుందండి టేస్ట్ కూడా ఇంకా రెట్టింపు అవుతుంది ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసుకుందాము చూసారా ఇలాగ పచ్చగా గ్రైండ్ చేయాలి ఇలా చేసినట్లయితే మనకి చట్నీ అనేది రోటి పచ్చళ్లాగా వస్తుందండి ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేస్తే చట్నీస్ అంత టేస్ట్ బాగోవు ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక టూ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ మినప్పప్పు అలాగే వన్ టీ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకోవాలి పప్పులు బాగా ఫ్రై అయితే చట్నీలో తినేటప్పుడు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా పప్పులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు ఎండుమిర్చి తుంపేసి యాడ్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా ఇంగు యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు పోపు అంతా చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మ్యాంగో చట్నీ యాడ్ చేసేసుకోవడమే ఇప్పుడు ఈ పచ్చడి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో కలిసేలాగా అంతా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మనం ఇందులో ఉల్లిపాయ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి మనకి వన్ మంత్ వరకు అయినా స్టోర్ ఉంటుందండి పోపులో ఉల్లిపాయ యాడ్ చేసుకున్నట్లయితే ఒక త్రీ ఫోర్ డేస్ ఉంటుంది చూసారు ఆయిల్ అంతా పీల్చేసింది కదా కోప అంతా కూడా బాగా కలిసిపోయింది కాబట్టి ఇంకా చాలు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాము చూసారండి ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఉండేటువంటి రా మ్యాంగో చట్నీ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఇందులో మనం ప్రత్యేకంగా మెంతి పిండి ఆవు పిండి వేసాం కాబట్టి ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈసారి కనుక మీరు మ్యాంగో చట్నీ చేయాలంటే ఖచ్చితంగా ఇవి రెండు యాడ్ చేసి ప్రిపేర్ చేయండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది ఈ సీజన్లో మాత్రం కంపల్సరిగా చేసుకోండి అస్సలు మిస్ అవ్వద్దండి ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ అయినా వెజిటబుల్స్ అయినా కూడా కంపల్సరిగా యూస్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనకు దొరకవు కాబట్టి కాబట్టి ఆ సీజన్లో దొరికేటువంటి ఫ్రూట్స్ని వెజిటబుల్స్ని ఇలా ఎంజాయ్ చేయాలి మనము ఇలా మాత్రం చట్నీ చేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అసలు మరేంటండి నచ్చిందా ఖచ్చితంగా ఈసారి ఇలా ట్రై చేయండి ట్రై చేశాక మాత్రం ఎలా వచ్చిందో మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ రూపంలో షేర్ చేయండి మరి ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లేట్ చేయకుండా వెంటనే లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మరి ఇంకొక మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ మేము ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్